ఆయన చెప్పాడంటే జరగాల్సిందే. ఏపీ ఎన్నికలపై జోస్యం ఇదే. కేజ్రీవాల్పై నిజమైన రుద్రకరణ్ జోస్యం. ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారింది. ఎన్నికలలో గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయని పలు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంశం పైన గతంలో జోస్యం చెప్పిన ప్రముఖ జ్యోతిష్కుడు రుద్రకరణ్ ప్రతాప్ ఏపీ ఎన్నికల ఫలితాలపైన వెల్లడించిన అంచనాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జ్యోతిష్యులు రుద్రకరణ్ ప్రతాప్ 2022 మార్చిలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎదుర్కోబోయే సమస్యల గురించి జోస్యం చెప్పారు. మార్చి 2024లో ఆయన అనేక ఇబ్బందుల్లో చిక్కుంటారని అప్పట్లోనే అంచనా వేశారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. దీంతో 2 ఏళ్ల క్రితం రుద్రకరణ్ ప్రతాప్ తన అంచనాలతో చేసిన సోషల్ మీడియా పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో రుద్రకరణ్ ప్రతాప్ ఏపీలో ఎన్నికల ఫలితాలపైన గత 7 జూన్లో తన అంచనాలను వెల్లడించారు. 2023 జూన్ 2న రుద్రకరణ్ ప్రతాప్ ఏపీలో జరుగుతున్న ఎన్నికలలో మరోసారి జగన్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని తన అంచనాగా వెల్లడించారు. ఈ ఎన్నికలలో గెలవడం ద్వారా జగన్ తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో రుద్రకరణ్ ప్రతాప్ చెప్పింది నిజం కావడంతో ఏపీ ఎన్నికల ఫలితాలపైన ఆయన చెప్పిందే నిజమవుతుందా అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ దర్శనమిస్తున్నాయి. ఈ జోస్యం కూడా నిజమవుతుందా లేదా అన్నది తెలియాలంటే మరో 2 నెలల సమయం వేచి చూడాల్సిందేనని నెటిజన్స్ పోస్టింగ్స్ పెడుతున్నారు. ఏపీలో ఇప్పటికే ఎన్డీఏ కూటమి, వైసీపీ మధ్య ఎన్నికల పోరు కొనసాగుతుంది. జగన్, చంద్రబాబు, పవన్ ఈ నెల 27 నుంచి తమ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. పోటాపోటీగా సాగే ప్రచారం ద్వారా ఎన్నికలలో గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు రుద్రకరణ్ ప్రతాప్ ఏపీ ఎన్నికల ఫలితాలపై గతంలో వెల్లడించిన అంచనాలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు కారణమవుతున్నాయి. పలు సర్వే సంస్థలు సైతం ఏపీలో ఎన్నికలపైన తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. దీంతో ఎన్నికలలో గెలుపు దక్కేది ఎవరికి అనేది ఆసక్తిగా మారుతోంది.